ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం చదువుకుందాము మరియు దగ్గర దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి ప్రభా నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చి నేను వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రాహాము గుడారంలోనున్న షారా యుద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను వాడు దాని త్వరగా సిద్ధపరచను తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారతనితో నీ భార్య అయిన షారా ఎక్కడ నున్నదని అడగగా అతడు అదిగో గుడారంలో నున్నదని చెప్పాను అందుకాయన మీదటికి ఈ కాలం నీ యొక్కకు నిశ్చయంగా మరల వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను షారా ఆయన వెనుకను ఆయన వెనక నుండిన కూడా అరపు ద్వారా మందు అబ్రహామును షారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి స్త్రీధర్మము శారాకు నిలిచిపోయాను కనుక శారా నేను బలం ఉడిగిన దాననైనా తర్వాత నాకు సుఖం కలుగున నా యజమానుడు నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను అంతటా ఏహోవా అబ్రహముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా అని ఉన్నదా మీదటికి ఈ కాలం నా నిర్ణయకాల మందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారా షారాకు కుమారుడు కలుగున నేను షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన నీవు అవును నీవు నవ్వితివనేను అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సుధమ్మతట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచిదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును చూడగాలి ఆశీర్వదింపబడును ఆశీర్వాద దింపబడును ఎట్లనగా ఎహోవా అబ్రహాంను గురించి చెప్పినది అతనికి కలుగచేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారిను నీతి న్యాయములు చెరిగించచ్చు యహోవా మార్గంను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నెరిగి ఉన్నాననేను మరియు ఇహోవా సుధమ్మ గుమర్రాలను ఊడ్చిన మొర గొప్పది గనుక నేను గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర నేను దిగిపోయి నా యుధుకు వచ్చిన అమ్మరు చొప్పునని వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదాను చేయని ఏడలా నేను తెలుసుకుందున నేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సుధమ్మ వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా ఎహోవాసన్నిధిని సన్నిధిని నేను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ ఏ పది మంది నీతిమంతులు ఉండిన ఏడలా దానిలోను దానిలోనున్న ఏ పది మంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక మాన కాయవా ఆ చొప్పున చేసే దుష్టులతో కూడా నీతి చంపుట నీకు దూరమవును గాక నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరం అవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చేయడాన్ని చెప్పినప్పుడు యహోవా సుధమ పట్టణంలో ఏ పది మంది నీతి నాకు కనబడిన ఏళ్ళ వారిని బట్టి అస్తలమంతటిని కాయిదున నేను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాటలాడతగించుచున్నాను ఏ పది మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైనా తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను అందుకన అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడిన ఎడలా నాశనం చేయను అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలభై మందియే కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ నలభది మందిని బట్టి నాశనం చేయక ఇందునని చెప్పగా అతడు ప్రభు కోపడని నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుతురేమో అనేనప్పుడు ఆయన అక్కడ ముప్పై మంది నాకు కనబడిన ఎడలా నాశనం చేయనను అందుకతడు ఇదిగో ప్రభా తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరువది మంది ఇరవై మంది కనబడుదరేమో అనేనప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనం చేయకుందునగా అతడు ప్రభు కోపడని నేను ఇంకొక మారే మాట్లాడేదాను ఒకవేళ అక్కడ పది మంది మా కనబడుతురేమో అనేనప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయకయుందున నేను ఎహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వచ్చాను ఇంతటితో ఇదన కొరకైనా బైబిల్ పాఠము సరి